ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో పసుపు కుంకుమ పెన్షన్ పంపిణీ మహోత్సవం నిర్వహించారు. పట్టణంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, చైర్మన్ మొదడగు రమేష్ పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని ఐఎంఏ హాలులో పసుపు కుంకుమ సంబరాలు నిర్వహించారు. సభలో చైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ 200 రూపాయల నుండి 2000కు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జి సత్యనారాయణ, కల్లగుంట్ల అంజమ్మ, మున్సిపల్ డిఈ గణపతి, మోప్మ టీపీఆర్ఓ శేఖర్ పాల్గొన్నారు. తిరిగిన నేపథ్యంలో ఆ రోజున ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో ఏ విధంగా ఉందో, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులు, పెద్దలు, వితంతువులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని దృష్టి పెట్టుకుని కాలినడకల భాగంగా ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈ 200 రూపాయలు ఈ రోజున దేనికి సరిపోతున్న ఉద్దేశంతో ఆ పెన్షన్ ని 5 రెట్లు పెంచుతూ 1000 రూపాయలు, అదేవిధంగా వికలాంగ 500 నుంచి 1500 రూపాయలు, అదేవిధంగా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఇలాంటివన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజున ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఏమైతే చెప్పున్నాడో, అదేవిధంగా ఒక పక్కన రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల హామీలన్నీ ఇబ్బందుల్లో ఉన్నా కూడా మన కేంద్ర ప్రభుత్వం కూడా గత 4 సంవత్సరాల నుంచి సపోర్ట్ చేయకపోయినా కూడా ఏదో రకంగా కష్టపడుతూ బయట నుంచి కూడా అప్పులైపోయినా కానీ డెవలప్మెంట్స్ కి మీ అందరూ తెలుసు, ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నదులన్నింటినీ కూడా అనుసంధానం చేసి పట్టిసీమ కావచ్చు, లేకపోతే పోలవరం కావచ్చు, ఇటీవల కాలంలో మీ అందరూ తెలుసు చిత్తూరు జిల్లాలో కూడా నీరు విడుదల చేయడం, ఇవన్నీ కూడా ఏ గతంలో చేసిన ముఖ్యమంత్రులు కూడా ఎవరు పట్టించుకోవాలి వాస్తవంగా. అయితే ఈ రోజు నుంచి 2వ తేదీ నుండి 1వ వార్డు నుంచి 11వ వార్డు వరకు, 3వ తేదీ 12వ వార్డు నుంచి 22వ వార్డు వరకు, 4వ తేదీ 25వ వార్డు నుంచి 33వ వార్డు వరకు ఈ 3 రోజులు ఏదైతే మనం ఇక్కడ పెన్షన్ 2,20,00,000 రూపాయలు మనం ఇవ్వటం జరుగుతుంది చీరాల మున్సిపాలిటీకి. ఈ 2,20,00,000 ఈ 3 రోజులు పంపిణీ చేయడం జరుగుతుంది. సుమారు 6,920 మందికి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా ఎవరైతే జన్మభూమిలో పెన్షన్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి అర్హులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన మున్సిపాలిటీలో 382 మంది కొత్త మంది కొత్త పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ల కార్యక్రమం తదుపరి మన మెప్మా గ్రూప్ కి ఈరోజు పసుపు కుంకుమ కింద 2వ విడతగా గ్రూపులందరూ కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మనం మీరు అందరు గమనించారు, మహిళలందరూ కూడా చక్కటి ఒక పండుగ వాతావరణంలో ఒక ర్యాలీతో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులకి, మన గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, ప్రతి ఒక్క వితంతువులు కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, వృద్ధులు మరియు క్రొత్తగా ఒంటరి మహిళ పెన్షన్లు అని చెప్పేసి ఒక వెసులుబాటు కల్పించారు. అంటే భర్త సరైన పోషణ ఇవ్వలేని వాళ్ళు తల్లిదండ్రులు కాకపోతే చిన్న ఇది ఏంటంటే కొన్ని తప్పిదాల వల్ల ఆధార్ కార్డులోనో రేషన్ కార్డులోనో ఇంకా వేటి వల్ల కొన్ని వయసు పెద్దవాళ్ళైనా కానీ వాళ్ళు పెన్షన్ గెలిచిపోలేనా కానీ వాళ్ళ వయసు ఆధార్ కార్డులో తక్కువ పడ్డాయి, దానివల్ల వాళ్ళు పెన్షన్ గెలిచిపోలు కాలేకపోతున్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఏదన్నా వెసులుబాటు ఈ గవర్నమెంట్ కల్పించి వాళ్ళకు కూడా పెన్షన్లు ఏదన్నా ఇస్తే వాళ్ళు కూడా లబ్ధిదారులుగా వీళ్ళలో చేరుతారు.